మహేష్ ఆకలి అవుతుందేమన్నా జైరా గ్యాస్ అయిపోయింది ఈ టైంలో సరే ఆ దోశ పిండి వాటర్ ఫోన్ మీద వేద్దాం వేడి ఉంది మూసుకొని దేవే వేద్దాం టేవే హాయ్ గాయస్ ఎలా ఉన్నారు సో బేసిక్గా ఏంటంటే ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ కొన దగ్గర నుంచి అన్న నా ఫోన్ వేడైతుందన్న నా ఫోన్ వేడైతుందా నేను ఏం చేయలేదన్నా నేను ఏం చేయకుండానే వేడవుతుందన్నా కస్టమర్ కేర్కి తీసుకుపోవాలా ఏడాది తీసుకుపోవాలి చెప్పన్నా చెప్పన్నా అని నన్ను కామెంట్ సెక్షన్లో సావగొట్టారనమాట సో ఇలాంటి వీడియోలో మనం దాన్ని చూడబోతున్నాము రీజన్స్ అనేవి తెలుస్తే ఎందుకు హీట్ అవుతుంది అనేది అండ్ ఇంకొకటి ఏంటంటే భయ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ అండ్ అంతేకాకుండా కంటెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ మొత్తం మీకు దొరుకుతాయి అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి నేను వీడియోని ఎందుకు లైక్ చేయమంటనే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మీకు నచ్చుతున్నా లేదా అనేది మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది అది సెకండరీ సో వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి నచ్చితే ఏంటి అంటే మాకు క్లారిటీ వస్తుంది మీకు ఇలాంటి కంటెంట్ నచ్చుతుంది అని మేము ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాం అలాంటి కంటెంట్ అనేది ఇంకా టాపిక్లోకి వెళ్దాం బేసిక్గా ఏంటి అంటే లైక్ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ చాలా స్మార్ట్గా అవుతున్నాయి అండ్ ఆ స్మార్ట్నెస్తో పాటు హీట్ అయ్యే రీజన్స్ కూడా చాలా పెరిగిపోతున్నాయి ఎన్ని లిక్విడ్ టెక్నాలజీలు పెట్టినా ఎంత కూలింగ్ టెక్నాలజీలు పెట్టినా హీటింగ్ అవ్వటాన్ని ఆపలేరు ఎందుకు అంటే అది హీట్ అవ్వాల్సిందే ప్రాసెసర్ రన్ అయింది అంటే అది హీట్ అవుతుంది ఒక మిషన్ వరుసగా ఎక్కువసేపు రన్ అయింది అంటే ఏంటి లోపల హీట్ జనరేట్ అవుతుంది సిమిలర్గా అంతే బై ఫస్ట్ ఒక చెప్తాను ఫస్ట్ది ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మూడు నాలుగు గంటలు వరుస కూర్చొని నా ఫోన్ హీట్ అవుతుంది నా ఫోన్ హీట్ అవుతుంది అంటే అది హీటే అవుతుంది భయ్య ఇప్పుడు ఒక మనిషి కంటిన్యూస్గా ఒక ఇరవై నాలుగు గంటలు పనిచేసాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది దానికి జ్వరమో లేకపోతే హెల్త్ ఇష్యూ ఏదో ఒకటి వస్తుందిగా అంతే అది కూడా ఫోను అది పాపం దాన్ని చూసి మనం జాలిపడాలి మన చేతిలో కూర్చొని మూడు నాలుగు గంటలు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ యూట్యూబ్ హాట్స్టారు అమెజాన్ ప్రైమ్ ఇన్ యాప్స్ వాడుతూ ఉంటాం కంటిన్యూస్గా ఒకదాని తర్వాత ఒకటి మార్చి 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 దాన్ని ఒక్కొక్క యాప్ ఒక్కొక్కలాగా ప్రాసెస్ అవుతుంటుంది ఆ ప్రాసెసింగ్ డిఫరెన్షియేషన్ వల్ల ఏమవుతుందంటే ఫోన్ ఎక్కువ వేడవుతుంటుంది అనమాట సో ఏంటంటే గంటన్నరకో గంటకో పక్కకో పది నిమిషాలు పడేస్తే ఏంటంటే అది కూల్ అయ్యి మళ్ళీ సెట్ అవుతుంది దాన్ని రిలీఫ్ రిలీఫ్ అవుతుంది అనమాట స్ట్రెస్ పోతుంది దాని తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి ఏంటంటే భయ్య ఇప్పుడు ఒకవేళ మీకు కడుపు ఖరాబ్ అయిందనుకోండి ఏం చేస్తారు కడుపు ఖరాబ్ అయినప్పుడు మనం ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే ఉన్న ఖరాబ్ అయిన కడుపు ఖాళీ అవుతుంది కదా అంటే ఫ్రీ అవుతుంది కదా సిమిలర్గా అంతే మనం ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాడి అన్ఇన్స్టాల్ చేసినప్పుడు ఏంటంటే దాని తాలూకు డేటా అనేది ఫోన్లో ఉండిపోతుంది అదేంటంటే వేస్ట్ ఫుడ్ లేకపోతే లేకపోతే బ్యాక్టీరియా లాంటిది అనుకోండి ఇప్పుడు దాన్ని క్లీన్ చేయలేదు అనుకోండి అది అంతే వేడ్ ఉంటుంది ఇప్పుడు దాన్ని క్లీన్ చేయాలి అంటే సింపుల్గా ఏంటంటే మీరు స్టోరేజ్లోకి వెళ్ళండి అండ్ స్టోరేజ్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మీరు అక్కడ క్లియర్ క్యాచ్ ఇయ్యని ఉంటుంది అది వన్ మంత్లీ వన్స్ ఒకసారి చేయండి ప్రతిరోజు చేయక్కర్లేదు మంత్లీ వన్స్ అలా చేయటం వల్ల ఏంటి అంటే ఆ పాత యాప్స్ తాలూకు డేటా అనేది ఫోన్లో ఉండదు సో దట్ చెత్త కడుపులో లేనప్పుడు ఏమవుతుంది ఫ్రెష్గా హ్యాపీగా ఉంటుంది అలానే మీ ఫోన్ కూడా ఉంటుంది అన్నమాట తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే గేమ్స్ భయ్య గేమ్స్ ఆడేటప్పుడు మీ ఫోన్కి ఇదిగోండి ఈ ప్రొటెక్టివ్ కవర్ ఉంది కదా ఇది తీసేయండి దీనివల్ల ఏంటంటే ఈ నార్మల్గా ప్లాస్టిక్ ఉంటున్నాయి ఇప్పుడు ఇదేంటి అంటే ప్లాస్టిక్ అనేది బయటకు పంపి ఇది వేడిని ఇప్పుడు ఫోన్ ఆడుతున్నప్పుడు గేమ్ ఫోన్లో గేమ్ ఆడుతున్నప్పుడు ఏంటి వేడి బయటికి వెళ్ళాలి ఇది ఆపేస్తుంది ఆ వేడిని అది ఆపేసింది అంటే ఏంటి ఫోన్ ఇప్పుడు దీనివల్ల వేడి ఉంది ఫోన్లోంచి వచ్చే వేడి డబుల్ వేడి అవుతుంది సో గేమ్ ఆడేటప్పుడు ఈ ప్లాస్టిక్ ముక్కం తీసి పక్క బి మీరు గేమ్ ఆడుకోండి సో దట్ వేడి అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే స్టోరేజ్ స్మార్ట్ ఫోన్లో సిక్స్టీ ఫోర్ జీబీ అంటే సిక్స్టీ ఫోర్ జీబీ నింపేస్తారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ పాటల నుంచి మొత్తం నిన్న రిలీజ్ అయిన సాహో వరకు అన్ని పాటలు పెడతారు అలా కాకుండా మీరేంటి అంటే లైక్ స్టోరేజ్ ఎప్పుడైనా కూడా సిక్స్టీ ఫోర్ జీబీ ఉందనుకోండి మీ ఫోన్లో ట్వంటీ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ జీబీ ఫ్రీగా ఉండాలి అలా ఉంటేనే మీకు స్మార్ట్ ఫోన్ అనేది చాలా హెల్తీగా రనవుతుంది సింపుల్గా చెప్తాను చూడండి ఇప్పుడు వన్ జీబీ ఇన్స్టాల్ చేస్తున్నారు యాప్ ఏదన్నా నార్మల్గా నా మనకు ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా ఉంటుందంటే వన్ జీబీ డౌన్లోడ్ అవుతుంది యాప్ అండ్ ఇన్స్టాల్ కావడానికి వన్ జీబీని యూజ్ చేసుకుంటుంది స్టోరేజ్ని అంటే టూ జీబీ ఓవరాల్గా వన్ జీబీ ఇన్స్టాల్ చేయడానికి అండ్ దాన్ని కంప్రెస్ చేసి వన్ పాయింట్ ఫైవ్ దగ్గర వన్ పాయింట్ టూ దగ్గర వన్ పాయింట్ త్రీ దగ్గర ఫైనల్ చేస్తుంది అనమాట మన స్మార్ట్ ఫోన్ అనేది సో ఎప్పుడైనా కూడా స్మార్ట్ ఫోన్లో ట్వంటీ జీబీ కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్ అంటే లైక్ స్టోరేజ్ అనేది ఉండాలి లేకపోతే ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండదు దాని తర్వాత వచ్చేపటికి ఏంటంటే భయా ఎండలో మాత్రం స్మార్ట్ ఫోన్ వాడద్ధ మీకు దండం పెడతాను ఎవరన్నా ఎండలో వాడేవాళ్ళు ఉంటే స్టైల్గా ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు దిగుదామంటే దిగండి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు దిగండి మీకు నార్మల్గా నార్మల్ హీటింగ్ కంటే స్మార్ట్ ఫోన్లో కెమెరా వాడినప్పుడు ఎక్కువ హీట్ అవుతుంది ఎందుకు అంటే డిస్ప్లే వర్క్ అవుతుంది కెమెరా వర్క్ అవుతుంది సెన్సర్స్ వర్క్ అవుతాయి అండ్ అంతేకాకుండా ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ మొత్తం అన్ని ఫంక్షనాలిటీస్ జరుగుతుంటే ఒక్కసారి కెమెరా వాడినప్పుడు ఇప్పుడు అంత ఫంక్షనాలిటీ జరుగుతున్నప్పుడు ఎండలో నుంచున్నప్పుడు అంటే వేడవుతున్న దాన్ని మనం ఇంకా నూనె పోసి దాని మీద మంట పెడితే ఇంకా వేడవుతుంది ఇప్పుడు సన్లైట్ వేడి ఫోన్ వేడైతుంది ఇంకా వేడి కాక చల్లగా లాగా అవుతుంది చెప్పు సో సిమిలర్గా అండ్ ఇంకొకటి ఛార్జింగ్ పెట్టేటప్పుడు భయ ఫ్రిడ్జ్ల మీద టీవీల మీద ఏసీల మీద నెత్తుల మీద పెట్టుకోకండి బెడ్ మీదనో మంచి సోఫా మీదనో లేకపోతే క్లాత్ మీద పెట్టండి ఏంటంటే అబ్జార్బ్ చేసుకోవాలి వేడిని అదేంటంటే మళ్ళీ బయట నుండి వచ్చే వేడి దానికి అంటుకోకూడదు అది సో ఇవి మేజర్ రీజన్స్ అనేవి ఈ వీడియో మీరు నచ్చే లైక్ మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ గుడ్ షేర్ చేయడం అంతేకాని వాళ్ళను కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను థ్యాంక్ యూ అండ్ జై హింద్